అండ్ వెల్కమ్ టు వికీహే. ఈ పర్టికులర్ వీడియోలో మనం అసలు రెసిడెన్షియల్ ఏరియాస్కి అంటే ఎక్కడ ఉండాలి, ఏంటి అసలు దానికి, ఇండస్ట్రియల్ ఏరియాస్కి ఉండాల్సిన డిస్టెన్సెస్, ఇలాంటి విషయాలు మాట్లాడదాం. అంటే రీసెంట్గా మనం గమనిస్తే ఇప్పుడు విశాఖ విషవాయువు సంఘటన అందరికీ తెలిసిందే, అత్యంత హృదయ విదారకమైన సంఘటనలు అందరం మనం టీవీల్లో కానీ అన్నిట్లు చూసాము. సో అంటే అసలు ఎక్కడ బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నాం అర్థం కాని పరిస్థితిలో ఉంది. సరే ఇప్పుడు దాని గురించి అయితే ఏం కామెంట్స్ చేయట్లేదు, కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే ఇలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండాలంటే అసలు మన ప్రాసెస్ ఎలా ఉండాలి, పీపుల్ సిటిజన్స్ కూడా ఎలా ఉండాలి, ఈ పర్టికులర్ థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రతి సిటీకి ఒక బోర్డు ఒకటి ఉంటుంది మనకి. అంటే హైదరాబాద్కి అయితే హెచ్ఎండిఏ ఉన్నట్టుగా ప్రతి సిటీకి, ఈవెన్ వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, అదే అమరావతి కావచ్చు, వాటెవర్, ప్రతి సిటీకి ఒకటి ఉంటూ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి కొన్ని గైడ్ లైన్సెస్, కొన్ని ప్రాసెసెస్ ఉంటున్నాయి. మీకు ఆల్రెడీ మన గత వీడియోల్లో మన మాస్టర్ ప్లాన్స్ ఎలా చూడాలి, లేకపోతే జోన్స్ ఎలా చూసుకోవాలి, ఒక్కొక్క జోన్కి ఎలాంటి రూల్స్ ఉంటాయి, సో దాన్ని బట్టి మనం ఎలా చూసుకుంటే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, ఇలాంటివన్నీ చాలా డిస్కస్ చేస్తున్నాం. అలానే ఆ ఒక లేఅవుట్ ఎలా చూస్ చేసుకోవాలి, అసలు ఏది బెస్ట్ లేఅవుట్ అవుతుంది, అలానే ఎటు సైడ్ తీసుకోవాలి, లేకపోతే ఎగ్జాక్ట్ ఏ ప్లేస్లో చూసుకోవడానికి ఎలాంటి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, అన్ని రకరకాల వీడియోస్లో చూస్తున్నాం. అయితే ఈ జోన్స్ ఇలాంటి డిఫైన్ చేసేటప్పుడు మనకి క్లియర్గా ఇప్పుడు డెవలప్మెంట్ జోన్స్ అని కొన్ని ఉంటాయి, అవి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఏ విధమైన ఎమిషన్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి రావు. అంటే కైండ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ఉన్నాయి, లేకపోతే ఐటీ ఎనేబుల్డ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఆర్ వాట్ ఎవర్ సాఫ్ట్వేర్, ఇలాంటివన్నీ కస్టమర్ కేర్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ మోస్ట్లీ కూడా మీకు నాన్ పొల్యూటెడ్ ఉంటాయి. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో అక్కడ కొంతవరకు పొల్యూటెడ్ ఉంటాయి. ఎక్కడైతే ఎస్పెషల్లీ ప్లాస్టిక్ ఆర్ కెమికల్స్ రిలేటెడ్, మన ఫార్మా రిలేటెడ్ కావచ్చు, బయోటెక్నాలజీ రిలేటెడ్ కావచ్చు, ఎస్పెషల్లీ కెమికల్స్ యూసేజ్ ఎక్కడ ఉంటుందో అలాంటి ఇండస్ట్రీస్ మాత్రం ఖచ్చితంగా ఎమిషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, పొల్యూషన్స్ ఉండే, పొల్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సరౌండింగ్స్. సో ఇప్పుడు మనకి అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు, అంటే మనకి జోన్స్ డిఫైన్ చేసేటప్పుడు ఒక ఇండస్ట్రీకి నెక్స్ట్ రెసిడెన్షియల్ ఉండాలంటే ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఎంత రేడియస్ వరకు ఇంకా రెసిడెన్షియల్స్ ఉండకూడదు, ఇవన్నీ గవర్నమెంట్కి కూడా చాలా పర్టికులర్ ఇది ఉండాలన్నమాట. అంటే మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత డిస్టెన్స్లో ఎలాంటి ఇండస్ట్రీస్ ఉండొచ్చు రెసిడెన్షియల్కి, సో ఆ కైండ్ ఆఫ్ ఇది ఒకటి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ గవర్నమెంట్ ఎంత ఇది చేసినా కూడా, అంటే ఇప్పుడు సో అండ్ సో దా జోన్లో మీకు రెసిడెన్షియల్కి అప్రూవల్ రాదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్, బట్ స్టిల్ చాలామంది గ్రామ పంచాయతీ అప్రూవల్ అనో ఏం కాదు పర్లేదు ముందు కట్టుకున్న తర్వాత బీఆర్ఎస్ ఏదో చూసుకుందాం ఎల్ఆర్ఎస్ అనో చాలామంది ముందుకెళ్తూ ఉంటారు. ఈ పద్ధతి వల్ల అసలు మీరు నిజంగా ఎక్కడ కొంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, అక్కడ ఉండే ప్లేసా కాదా, అసలు గవర్నమెంట్కి కూడా కంట్రోల్ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇది ప్రభుత్వ బాధ్యత చాలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన సిటిజన్స్ బాధ్యత కూడా ఉంటుంది. అంటే పీపుల్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాడీ రూల్స్ని ఇగ్నోర్ చేసినట్టయితే, సరే ఇగ్నోర్ చేయొచ్చా లేదా, అకార్డింగ్ టు లా యూ షుడ్ నాట్ ఇగ్నోర్, అది పీరియడ్, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇగ్నోర్ చేస్తే ఎలాంటి పరిణామాలకైనా దారి తీయొచ్చు. అంటే ఇన్నాళ్ళు మీరు ఏమనుకొని ఉండొచ్చు అంటే మ్యాక్సిమం ఓకే మనకి మంచి రోడ్లు రాకపోవచ్చు, లేకపోతే మంచి డ్రైనేజ్ ఫెసిలిటీ రాకపోవచ్చు, అంటే సో క్లాస్ ఎన్వైర్మెంట్ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వీ కుడ్ లివ్ కదా అనే కొంత ధోరణి ఉండుండొచ్చు. కాకపోతే అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు ఇలాంటి అనేక పారామీటర్స్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అందుకే జోన్స్ డిఫైన్ చేసి జోన్స్ వైజ్గా పర్మిషన్స్ ఇచ్చేది, ఇలాంటివన్నీ కూడా అందులో ఉంటుంటాయన్నమాట. సో దానికి తగ్గట్టుగానే అప్రూవ్డ్ ప్రాపర్ అప్రూవ్డ్ లేఅవుట్స్లోనే మీరు ఉండాలి. కొంత మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామందికి ఫ్రీ కౌన్సిలింగ్స్లో కానివ్వండి, పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్స్లో కానివ్వండి, మనం ఎటువైపు పొల్యూటెడ్ జోన్స్ ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కడ పొల్యూటెడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్వెస్ట్మెంట్కే కదా అని ఇగ్నోర్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీకు ఇది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఎవరో ఒకళ్ళు లివ్ చేయకపోతే అది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు కదా.
సో ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న చిన్న విషయాలను ఇగ్నోర్ చేయకుండా ప్రాపర్ అప్రూవ్డ్ వాయ్ కొనుక్కోవాలి. ఎంతో కొంత గ్రీనరీని ఎంకరేజ్ చేసుకుంటూ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి అటు సైడ్ రెసిడెన్షియల్స్కి మీరు కొంచెం మొగ్గు చూపాలి. ఆ జనాలు కూడా ప్రభుత్వానికి కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడున్న వాటిని మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసుకొని అంటే వైజాగ్లో జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ ఇంకెక్కడ మన దేశంలో ఏ సిటీలో రిపీట్ అవ్వకూడదంటే మనం ప్రతి సిటీలో ఉన్న ప్రాపర్ రెస్పెక్టివ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ బాడీస్ మళ్ళీ ఒక్కసారి రూల్స్ కానివ్వండి, అవన్నీ కూడా రివ్యూ చేసుకొని రెట్రోస్పెక్ట్ చేసుకొని ప్రాపర్గా అప్రూవల్స్ ఇవ్వటం జరిగితే కనుక అదే మనం కూడా దాన్ని గౌరవించి అప్రూవ్డ్ వాటి మాత్రమే కొంటే కనుక డెఫినెట్గా ఫ్యూచర్లో ఇలాంటివి అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వికీ హెడ్ కౌన్సిలింగ్ కావాలనుకున్న వాళ్ళు wikihead.com ఓపెన్ చేసేసి మీరు మెసేజ్ పోస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.